డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో, 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422888555522. హాయ్, హలో, నమస్తే. నేను మీ సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రామ్కి. సో ముఖ్యంగా ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, టెట్టు, సీటెట్టు, డిఎస్సి, తెలంగాణ డిఎస్సి కానీ, ఏపీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ అసలు సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది, మరి ఎగ్జామ్ ఎప్పుడు, ఎలా ప్రిపేర్ కావాలి, టెట్టు, తెలంగాణ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, తెలంగాణ టెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఏపీ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, ఎలా ప్రిపేర్ కావాలి, రామయ్య సంస్థలో బ్యాచ్లు ఎలా స్టార్ట్ అవుతాయి, సీటెట్కు కానీ, తెలంగాణ టెట్కు కానీ, తెలంగాణ డిఎస్సికి కానీ, ఏపీ డిఎస్సికి కానీ, తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, తెలంగాణ కానీ, ఏపీ కానీ, వీటన్నిటి గురించి ఈ వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ల గురించి, సో సిలబస్ల గురించి, అంటే డెమో క్లాస్కి వస్తే మీకు సిలబస్ గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, రామయ్యలో బ్యాచ్లు ఎప్పుడు అనేది మాత్రమే ఈ షార్ట్ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసింది ఆల్రెడీ. జస్ట్ ఒక 2-3 డేస్ బిఫోర్ మీకు సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది, సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది, డిసెంబర్ 15 ఎగ్జామ్ ఉండబోతుంది సీటెట్ ఎగ్జామ్. ఈ సీటెట్ రాయటం వల్ల మీకు తెలంగాణలోని డిఎస్సి కానీ, ఏపీలో డిఎస్సి కానీ సీటెట్ క్వాలిఫై అయితే చాలా లాభాలున్నాయి. సీటెట్ క్వాలిఫై అయినా కూడా తెలంగాణ డిఎస్సి రాసుకోవచ్చు, తెలంగాణ గురుకుల టీజీటీ రాసుకోవచ్చు, తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ కూడా రాసుకోవచ్చు, ఏపీ డిఎస్సి కూడా రాసుకోవచ్చు. అది పేపర్ 1 క్వాలిఫై అయితే ఎస్జీటీ రాసుకోవచ్చు, పేపర్ 2 క్వాలిఫై అయితే స్కూల్ అసిస్టెంట్ కూడా రాసుకోవచ్చు. ఈవెన్ మోడల్ స్కూల్ టీచర్స్లో పేపర్ 2 క్వాలిఫై అయితే టీజీటీ రాసుకోవచ్చు, గురుకుల స్కూల్ టీచర్లో టీజీటీ కూడా రాసుకోవచ్చు పేపర్ 2 క్వాలిఫై అయితే, తెలంగాణ కానీ ఏపీ కానీ. పేపర్ 1 అయితే ఎస్జీటీ, పేపర్ 2 క్వాలిఫై అయితే స్కూల్ అసిస్టెంట్ కానీ, గురుకుల కానీ, మోడల్ స్కూల్ టీచర్స్ కానీ రాసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, 6 మంత్స్కి ఒకసారి కంపల్సరీ సీటెట్ నోటిఫికేషన్ వస్తుంది. 2-3 డేస్ బిఫోరే నోటిఫికేషన్ వచ్చింది, డిసెంబర్ 15 ఎగ్జామ్ ఉండబోతుంది, మార్నింగ్ పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 కూడా అని ఆల్రెడీ క్లియర్ నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి సీటెట్కైనా ప్రిపేర్ కండి. సో ఒక తెలంగాణ సీటెట్ అంటే ఇంగ్లీష్ మీడియం అని చాలామంది భయపడుతున్నారు, ఫ్యూచర్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం అనేది గుర్తుంచుకోండి. సో దాంట్లో కూడా తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్ ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్ ఉంటుంది. ఎట్లయితే సీటెట్లో 60 మార్కులు ఎలా అయితే ఉంటుందో, తెలంగాణ టెట్లో కూడా అదే విధంగా ఉంటుంది. తెలంగాణ టెట్ బోత్ మీడియాలో వస్తుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో వస్తుంది. సీటెట్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తుంది, తెలుగులో రాదు. బట్ తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్ అయితే తెలుగులనే కంపల్సరీ, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్ అయితే ఇంగ్లీష్లనే, ఇంగ్లీష్ గ్రామర్ అనేది తెలుగులో ఉండదు. కాబట్టి సో కంపల్సరీ మీరు సీటెట్ ప్రిపేర్ అయినా కూడా ఫ్యూచర్లో తెలంగాణ టెట్ కూడా ఈజీగా రాసుకోవచ్చు. తెలంగాణ టెట్ క్వాలిఫై అయితే మాత్రం ఓన్లీ తెలంగాణలో ఉన్న డిఎస్సికి మాత్రమే ఎలిజిబుల్. తెలంగాణ టెట్ పేపర్ 1 క్వాలిఫై అయితే తెలంగాణలో డిఎస్సి ఎస్జీటీకి మాత్రమే ఎలిజిబుల్. అదే పేపర్ 2 క్వాలిఫై అయితే తెలంగాణ టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి మాత్రమే ఎలిజిబుల్ అండ్ గురుకుల టీజీటీకి ఎలిజిబుల్, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీకి ఎలిజిబుల్. అదే సీటెట్ పేపర్ 1 క్వాలిఫై అయితే యూ కెన్ రైట్ ఎనీవేర్ ఇండియాలో, నువ్వు నవోదయ, కేంద్రీయ విద్యాలయ, మిలిటరీ స్కూలు, ఏకలవ్య, తెలంగాణ డిఎస్సి, ఏపీ డిఎస్సి, తెలంగాణ గురుకుల, ఏపీ గురుకుల, సీటెట్ క్వాలిఫై అయితే ఈవెన్ ప్రైవేట్ టీచర్గా అయినా ఇండియాలో ఎక్కడైనా టీచర్గా నువ్వు జాబ్ చేయొచ్చు. సీటెట్ వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. తెలంగాణ టెట్ క్వాలిఫై అయితే తెలంగాణలో ఉన్న స్కూళ్ళల్లో చెప్పుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్లో చెప్పుకోవచ్చు. టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి రాసుకోవచ్చు, తెలంగాణ టెట్ క్వాలిఫై అయితే తెలంగాణ డిఎస్సి మాత్రమే రాసుకోవచ్చు. గురుకుల రాసుకోవచ్చు, పేపర్ 2 క్వాలిఫై అయితే స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, మోడల్ స్కూల్ టీజీటీ రాసుకోవచ్చు. ఏపీ టెట్ క్వాలిఫై అయితే ఏపీ డిఎస్సి మాత్రమే రాసుకోవచ్చు. ఏపీ టెట్ క్వాలిఫై అయితే ఏపీలో ఉన్న మోడల్ స్కూల్స్ కానీ గురుకుల కానీ, పేపర్ 2 క్వాలిఫై అయితే టీజీటీలు రాసుకోవచ్చు. సో అందుకనే
ఓవరాల్గా సీటెట్ ఒక్కటి క్వాలిఫై అయితే యూ కెన్ ఎక్కడైనా కూడా మీరు డిఎస్సి కానీ గురుకులు కానీ రాసుకోవచ్చు. ఈవెన్ కేంద్రీయ విద్యాలయ, నవోదయ, మిలిటరీ స్కూలు, ఏకలవ్య సంబంధించి కూడా. సో అందుకనే సీటెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో ఇది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సీటెట్ ఆల్రెడీ బ్యాచెస్ మన దగ్గర రేపు సండే 22 సెప్టెంబర్ ఆదివారం 10 గంటలకు డెమో క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది, బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఇమీడియట్గా రండి. సో తెలంగాణ టెట్టు మనకు నోటిఫికేషన్ ఎప్పుడు అనేది మనకు జాబ్ క్యాలెండర్లో క్లియర్గా చెప్పారు. తెలంగాణ టెట్టు నవంబర్లో టెట్టు నోటిఫికేషన్ రాబోతుంది, జనవరిలో ఎగ్జామ్ ఉండబోతుంది అనేది, జనవరి 2025లో ఎగ్జామ్ ఉండబోతుంది తెలంగాణ టెట్ది. సో కాబట్టి డిఈడి చేసిన వాళ్ళు పేపర్ 1కి ఎలిజిబుల్, బీఈడి చేసిన వాళ్ళు పేపర్ 2కి ఎలిజిబుల్. సో మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ మెథడాలజీ ప్రకారం అట్లా తెలంగాణ టెట్టు నోటిఫికేషన్ నవంబర్లో రాబోతుంది కాబట్టి ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి తెలంగాణ టెట్టి. సో అప్ టు ఎగ్జామ్ వరకు మీకు క్లియర్గా ఎక్కువ మార్కులు వచ్చేటట్టు మంచి లెక్చరర్స్తోని చెప్పిస్తాం. ఆఫ్లైన్ కోచింగ్ అనేది దిల్షనర్ హైదరాబాద్లో ఎక్సలెంట్ ఫ్యాకల్టీతో నేను బ్యాచ్ నడుస్తుంది. కొత్త బ్యాచ్ తెలంగాణ టెట్ బ్యాచ్ రేపు సండే 22 సెప్టెంబర్ రోజు 10 గంటలకు డెమో క్లాస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. బ్యాచెస్ కూడా మండే నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇమీడియట్గా ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో, ఎక్కువ మార్కులు డిఎస్సికి 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి క్వాలిఫై అయినా కూడా ఎక్కువ మార్కులు వెయిటేజ్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా రామయ్య కామెడీ కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ క్లాసెస్కి రండి. మీకు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా కూడా ఆన్లైన్ సపోర్ట్ కూడా మేము ఇస్తాం, ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తాం. కాబట్టి తెలంగాణ టెట్కి సంబంధించి తెలంగాణ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే న్యూగా డిఈడి బీఈడి అయిపోయిందో, ఆల్రెడీ క్వాలిఫై కాలేదో, క్వాలిఫై అయినా కూడా మంచి మార్కులు బోర్డర్ మార్కులు ఉంటే ఎక్కువ మార్కులు 20% వెయిటేజ్ ఉంది కాబట్టి, టెట్ 20% వెయిటేజ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా లాంగ్ టర్మ్ తీసుకొని మంచి మార్కులు సాధించాలంటే ఇప్పటి నుంచి కోచింగ్ తీసుకుంటే నోటిఫికేషన్ వచ్చేసరికనే సిలబస్ కంప్లీట్ చేసుకుంటే, మనం నోటిఫికేషన్ వచ్చినాక ఓన్లీ ప్రాక్టీస్ మీదనే ఉంటే మినిమం 120 అబోవ్ మనకు టెట్లో ఒక 16 మార్కులు, 20 మార్కులు, ఒక 16 మార్కులు వెయిటేజ్ తెచ్చుకోగలిగితే అది డిఎస్సిలో ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. మన ప్యాకెట్లో 20 మార్కులకు ఒక 16 మార్కులు జేబులో ఉన్నాయనుకోండి, డిఎస్సి 80 మార్కులకు కాబట్టి 80 మార్కుల్లో ఒక 60-65 మార్కులు తెచ్చుకున్నా కూడా మంచి ర్యాంకు, మంచి జాబు ఈజీగా సంపాదించవచ్చు. సో కాబట్టి ఎవరైతే ఈ డిఎస్సి మిస్ అయిపోయిందో, 2024 డిఎస్సి మిస్ అయిపోయిందో, మొన్న ఈ వీక్లో రిజల్ట్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ప్రతి ఇయర్ మనకు డిఎస్సి ఉంటుంది, గురుకుల ఉంటుంది, టెట్ ఉంటుంది, సంవత్సరానికి 2 సార్లు టెట్ ఉంటుంది. అయినా కూడా ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ టైం రాసుకోవచ్చు అన్నా కూడా, బట్ 20% వెయిటేజ్ ఉందనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వెయిటేజ్ కోసమన్నా మీరు ఇప్పటి నుంచే టెట్ ప్రిపేర్ అయినా కూడా, ఈవెన్ డిఎస్సికి కూడా మనం ప్రిపేర్ అవుతున్నట్టే అనుకొని టెట్ కమ్ డిఎస్సి తీసుకొని ఇప్పటి నుంచి అప్ టు డిఎస్సి వరకు రామయ్య సంస్థలో మీరు ఉండగలిగితే, ఒక 6 to 8 మంత్స్ రామయ్య సంస్థలో మీరు స్పెండ్ చేయగలిగితే జాబు ఎట్లా రాదో మేము చూస్తాం. సో కాబట్టి ముందు ముందే లాంగ్ టర్మ్ మన దగ్గర అందరూ స్టేట్ ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళే. 1-2 మంత్స్లో క్వాలిఫై అవుతారేమో, బట్ మంచి మార్కులు రావాలన్నా, మంచి ర్యాంకు రావాలన్నా, దగ్గరలో మనకు వెయిటేజ్ ఎక్కువ, మంచి మార్క్ ఎక్కువ మార్కులు వస్తే మనకి ఇంటి దగ్గరనే మన కౌన్సిలింగ్లో మనకి ఎక్కడైనా జాబ్ రావచ్చు. సో కాబట్టి ఎక్కువ మార్కులతోనే ఆర్డర్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, సో మీరు అందరు కూడా లాంగ్ టర్మ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. నోటిఫికేషన్ వచ్చినాక పోదాము, నోటిఫికేషన్ వచ్చినాక ఆల్రెడీ మీకు జాబ్ క్యాలెండర్లో ప్రకటించారు కాబట్టి డేట్స్ కానీ ఎగ్జామ్ డేట్స్ కానీ ఆ మంత్లోనే ఉంటాయి, ఇప్పుడే చెప్తున్నారు. మళ్ళీ పోయి మనం తర్వాత అడగలేము, 40 రోజులు ఇచ్చిరా, 2 మంత్స్ ఇచ్చిరా అని అడగలేము. నవంబర్లో నోటిఫికేషన్ అంటే నవంబర్ 30కైనా రావచ్చు, జనవరిలో ఎగ్జామ్ అంటే జనవరి 1కైనా ఉండొచ్చు. అంటే దాని మధ్యలో చూస్తుంటే నీకు 30 డేసే వస్తుంది, మీకు నవంబర్ జనవరి అంటుంది కానీ 2 మంత్స్ అవపడుతుంది. బట్ నవంబర్ 30కి నోటిఫికేషన్ వచ్చి డిసెంబర్ మధ్యలో గ్యాప్ ఇచ్చి జనవరి 1, 2, 3 వీక్లో ఎగ్జామ్ పెడితే 30-35 రోజులు అనేది గుర్తుపెట్టుకోండి. మనకు 2 మంత్స్ ఉంది కదా, వచ్చినాక ప్రిపేర్ అవుదాం అంటే కష్టం. సో 100% జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణలో అన్ని నోటిఫికేషన్ వస్తున్నాయి. నిన్న మొన్న సాఫ్ట్నర్స్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, రేపొద్దున టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది, ఆల్రెడీ సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సీటెట్ క్వాలిఫై అయినా కూడా యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సి అండ్ గురుకుల అనేది గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ టెట్ నోటిఫికేషన్ నవంబర్లో రాబోతుంది, జనవరి 2025లో ఎగ్జామ్ ఉంటుంది. జనవరి 1 నుంచి 30 వరకు ఎప్పుడైనా ఎగ్జామ్ ఉండొచ్చు, నవంబర్ 1 నుంచి 30 వరకు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు తెలంగాణ టెట్ది. సో తెలంగాణ డిఎస్సి కూడా ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో ప్రకటించారు, నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 2025, సో ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 2025.
అంటే ఎన్ని పోస్టులతో, దాదాపు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ చెప్పారు 6,000 పోస్టులు ఎబో అంటే 6,000 కావచ్చు, 7,000 కావచ్చు, 8,000 కావచ్చు, 9,000 కావచ్చు, 10,000 కావచ్చు. సో ఇప్పుడు టీచర్స్ లేని స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి, విద్యార్థులు లేని స్కూళ్ళు ఉండి టీచర్లు అడ్జస్ట్మెంట్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు దాదాపు హాస్టల్ వెల్ఫేర్ ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది, చాలామంది డిఎస్సి వచ్చిన వాళ్ళు కానీ, గురుకులం వచ్చిన వాళ్ళు కానీ అందరూ హాస్టల్ వెల్ఫేర్కి పోయే ఛాన్స్ ఉంది కాబట్టి డిఎస్సిలో చాలా ఖాళీలు ఏర్పడబోతున్నాయి, రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాదాపు మనకు 6,000 పని అంటే మినిమం 8,000 నుంచి 10,000 వరకు రేపు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దానికంటే ముందు టెట్ నోటిఫికేషన్ వస్తుంది అనేది గమనించండి తెలంగాణలో సంబంధించి. సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 2025, ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 2025లో ఉండొచ్చు. ఫిబ్రవరి 2025 అంటే మనకు జనవరిలో ఎట్లాగూ జనవరిలో టెట్ ఎగ్జామ్ అయిపోతుంది, జనవరి ఎండింగ్ కల రిజల్ట్ వస్తుంది, ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 30 వరకు మీకు ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు, ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు మీకు ఎప్పుడైనా డిఎస్సి ఎగ్జామ్ ఉండొచ్చు అనేది జాబ్ క్యాలెండర్లో క్లియర్గా ఉంది. ఈ జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇచ్చారు, చాలామంది విద్యార్థులు మాకు 40 రోజులే ఉంది, 30 రోజులే ఉంది అని నోటిఫికేషన్ వచ్చినాక ధర్నాలు చేస్తున్నారు, పోస్ట్పోన్ చేయాలంటున్నారు. బట్ జాబ్ క్యాలెండర్లో క్లియర్గా ఇప్పుడే ఇచ్చారు కాబట్టి తర్వాత మనం అవ్వడానికి ఛాన్స్ ఉండదు. విద్యార్థులు గమనించండి, సంవత్సరం కిందన 6 నెలల ముందే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, ఎగ్జామ్ డేట్స్ ఇచ్చినాం, నోటిఫికేషన్ డేట్స్ ఇచ్చినాం, ఏ మంత్లో వస్తుందని ఇచ్చినాం, ఏ మంత్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది క్లియర్గా ఇచ్చాం. మళ్ళీ మనం అడగడానికి ఛాన్స్ ఉండదు. అందుకని ఈ జాబ్ కార్డ్ ప్రకారం నోటిఫికేషన్స్ ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి మనం నోటిఫికేషన్ వచ్చేసరికనే సిలబస్ మొత్తం ఒకసారి కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఇన్స్టిట్యూట్ పెట్టే ఎగ్జామ్స్ కానీ వేరువేరు బుక్స్ కానీ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఒక 6 to 8 మంత్స్ మనది కాదనుకొని రామా ఇన్స్టిట్యూట్లో మీరు రేపు స్పెండ్ చేస్తే 100% టెట్ డిఎస్సి విద్యార్థులు సక్సెస్ అవుతారు. సో మనకు గురుకుల టీచర్స్ అనేది మనకు 2025 ఎండింగ్లో మనకు నోటిఫికేషన్ రావచ్చు గురుకుల టీచర్స్ది. సో రాబోయే డిఎస్సిలో HGT స్కూల్ అసిస్టెంట్తో పాటు ఈవెన్ మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. అదే టైంలో డిఎస్సిల్నే మోడల్ స్కూల్ టీచర్స్ కూడా యాడ్ చేసేటే ఉంది. మోడల్ స్కూల్ టీచర్స్ అనేది ఇంగ్లీష్ మీడియం అనేది మీ అందరికి తెలిసిందే, బీఈడి వాళ్ళకి అదొక వరం. ఎందుకంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో పోస్టులు ఉన్నా లేకున్నా ఇది జోనల్ వైజ్ కాబట్టి మోడల్ స్కూల్ టీచర్స్ది చాలా పోస్ట్, 1500 పోస్టులు అంటే దాదాపు జోన్ల వైజ్గా చూసుకుంటే మంచి పోస్టులే అనుకోవాలి. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, నోటిఫికేషన్ బట్టి మీరు ప్లాన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక మిగిలిన ఏపీ డిఎస్సి ఆల్రెడీ మీకు తెలిసిందే, తెలంగాణ ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది, అక్టోబర్ 3 నుంచి టెట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో నవంబర్ 3 రోజు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. మనకు జనవరిలో ఎగ్జామ్ ఉండబోతున్నది, జనవరిలో ఏపీ డిఎస్సి ఎగ్జామ్ ఉండబోతుంది, నోటిఫికేషన్ నవంబర్లో రాబోతుంది. కాబట్టి ఏపీకి సంబంధించి డిఎస్సి విద్యార్థులు కూడా మీరు HGT అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు ఏపీ డిఎస్సికి సంబంధించి. ఇమీడియట్గా రేపు సండే రోజు డెమో క్లాస్కు రండి, 100% మీరు మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ప్రతి సబ్జెక్టు కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, దాంతోపాటు మేనేజ్మెంట్ రెగ్యులర్గా మండే టు సాటర్డే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేయటమే కాదు, సో మీరు జాయిన్ కాగానే మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఏపీ డిఎస్సికి సంబంధించి ఎక్కడ కూడా ఇటువంటి ఫ్యాకల్టీ దొరకరు, స్కూల్ అసిస్టెంట్కైనా HGTకైనా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. ఇంకా HGT ఇంగ్లీష్ మీడియం సంబంధించి కానీ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి కానీ ఇక్కడ మాత్రమే ఫ్యాకల్టీ చెప్తారు, ఎక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్పరు. కాబట్టి ఏపీ డిఎస్సికి సంబంధించి మీరు అందరు కూడా ఇమీడియట్గా ప్రతి సండే డెమో క్లాసులు ఉంటాయి, ప్రతి మండే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా టెట్కు ముందు వచ్చినా క్లాసెస్ స్టార్ట్ చేస్తాం, టెట్ అయిపోయినాక వచ్చినా మీరు క్లాసెస్ ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఏపీ డిఎస్సికి సంబంధించి ఇమీడియట్గా ప్రతి సండే డెమో క్లాస్తో పాటు ప్రతి సండే అదే రోజు క్లాస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇమీడియట్గా మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో చెప్పిస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా వచ్చి సక్సెస్ కాండి. అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు పూర్తి సిలబస్ కంప్లీట్ చేసే బాధ్యత రామాయ సంస్థ తీసుకుంటుంది, ప్రత్యేకంగా నేను కూడా మీకు ఆ బాధ్యత తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నాను. ఏపీ డిఎస్సి మనకు నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, జనవరిలో మీకు ఎగ్జామ్ ఉండబోతున్నది. సో వీటన్నిటికీ ఇప్పుడు సీటెట్ కానీ, తెలంగాణ టెట్ కానీ, తెలంగాణ డిఎస్సి కానీ, ఏపీ డిఎస్సి కానీ ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించి ఫ్రీ డెమో మీకు 22 సెప్టెంబర్ అంటే ఆదివారం
22 సెప్టెంబర్, ఈరోజు 22 సెప్టెంబర్ రోజు అంటే రేపు 10 గంటలకు డెమో క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో అందరు విద్యార్థులు ఇమీడియట్గా రండి. సో పూర్తి వివరాలకు సంప్రదించండి. సో ఇక్కడ ఉన్న నెంబర్ 9246208422, 8855552022, 8855900. సో ఈ నెంబర్లను సంప్రదించండి, మీకు పూర్తి డీటెయిల్స్ కూడా ఇస్తారు. సో అందరు కూడా సీటెట్ కానీ, తెలంగాణ టెట్ కానీ, తెలంగాణ డిఎస్సి కానీ, ఏపీ డిఎస్సి కానీ, విద్యార్థులు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో అన్ని బ్యాచ్లు కూడా సండే రోజు 10 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే మీరు రేపు సండే రోజు రండి, దిల్షనర్ హైదరాబాద్కి రండి. మరి ఆన్లైన్ కోచింగ్ కావాలంటే, వీటన్నిటికి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ కావాలంటే, ఫర్ ఆన్లైన్ కోచింగ్ డౌన్లోడ్ మన ప్లేస్టోర్ నుంచి రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్కి రాలేని వాళ్ళు ఉంటారో, ఇండియాలో ఎక్కడున్నా కూడా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ బై చేసుకొని మీరు ప్రిపరేషన్ కావచ్చు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, మీకు ఇక్కడ ఏదైతే క్లాసెస్ జరుగుతున్నాయో ఆ క్లాసెస్నే మీకు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. చాలా తక్కువ రేట్లో మీకు ఆన్లైన్ కోచింగ్ కూడా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ ద్వారా తెలంగాణ టెట్కి కానీ, తెలంగాణ డిఎస్సికి కానీ, తెలంగాణకు సంబంధించిన గురుకుల టీచర్స్కి కానీ, ఏపీకి సంబంధించిన టెట్కి కానీ, ఏపీకి సంబంధించిన డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ పరంగా, వీడియోస్ పరంగా అన్నీ కూడా అవైలబుల్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్లో ఉన్నాయి. మీరు అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటివరకు అయితే ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు బై చేసుకొని ప్రిపరేషన్ కండి. సో మీకు ఆఫ్లైన్కు రావాలనిపిస్తుంది, ఇప్పుడు టైం లేదు, ఒక 2-3 నెలల తర్వాత వద్దాం అనుకుంటున్నారు, సో అప్పటి వరకు మీరు ఆన్లైన్ కోచింగ్ బై చేసుకొని వినండి. అక్కడ ఎంతైతే మీరు పే చేశారో ఆ ఫీజు మొత్తం ఆఫ్లైన్కి వచ్చినప్పుడు కూడా రెడ్యూస్ చేస్తారని మీకు హామీ ఇస్తున్నాను. ఇక్కడ ఎట్లాగో ఆఫ్లైన్ కోచింగ్కి వస్తే మేము చెప్పిన ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజులోనే మీకు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కోచింగ్ మెటీరియల్స్ ఎట్లయితే ఇస్తామో, మీరు ఎట్లయితే ఆన్లైన్ బై చేశారో, ఎంతైతే ఫీజు పే చేశారో ఆ ఫీజును మేము ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చినప్పుడు రెడ్యూస్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. సో మిత్రులారా, తెలంగాణ కానీ, ఏపీ కానీ, డిఈడి బీఈడి విద్యార్థులు కానీ, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కానీ, క్వాలిఫై కాని వాళ్ళు కానీ, అందరికీ టీచర్ జాబ్ అంటే రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అని మీ అందరికీ తెలిసిందే. ఈవెన్ గూగుల్లో కొట్టిన టెట్ డిఎస్సి నెంబర్ 1 కోచింగ్ అని ఇండియా అని కొట్టండి, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, కొడితే మీకు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అనేది ఫస్ట్ అవ్వబడుతుంది. మరి ఎందుకు అవ్వబడుతుంది అంటే, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ, ఇక్కడ ఉన్న ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ, ఇక్కడ ఉన్న మెటీరియల్స్ కానీ, ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ రన్నింగ్ నోట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి 1000 మంది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ని గూగుల్లో సెర్చ్ చేయటం కానీ, ఆన్లైన్లో చూడటం కానీ, ఆన్లైన్లో వీడియోస్ ప్రిపేర్ కావటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి గూగుల్లో ఎక్కడైతే ఎవరైతే ఎక్కువ సెర్చ్ చేస్తారో, ఏ ఇన్స్టిట్యూషన్ సెర్చ్ చేస్తారో అది ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో అందుకనే మీరు గూగుల్లో టెట్ డిఎస్సి, మేము చెప్పడం కాదు, టెట్ డిఎస్సి నెంబర్ 1 కోచింగ్ సెంటర్ ఇండియా అని కొట్టండి, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అవుపడుతుంది. ఎందుకు అవుపడుతుంది అంటే, ఇప్పటివరకు తెలంగాణ టెట్లో కానీ, పేపర్ 1లో కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో కానీ, పేపర్ 2 సోషల్లో కానీ, రామయ్య సంస్థయే స్టేట్ ర్యాంక్స్ టాప్ 10లో ఒక 5-6 ర్యాంక్స్ రామయ్య సంస్థయే. 99% అందరూ కూడా అన్ని పేపర్లో మంచి పర్సంటేజ్తో క్వాలిఫైయర్, కోచింగ్ తీసుకున్న విద్యార్థులు కూడా. సో వాళ్ళందరూ ఏ స్కూల్కి వెళ్ళినా కూడా రామయ్య సంస్థ స్టూడెంట్సే ఉంటున్నారు. గురుకుల టీచర్స్ కానీ, డిఎస్సిలో కానీ, టెట్లో క్వాలిఫై అయిన విధానం కానీ, సో ఈ మౌత్ టాక్ వల్ల రామయ్య సంస్థ మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయనే రామయ్య సంస్థకు 1000 మంది వస్తూ ఉంటారు. ఏపీకి సంబంధించి కూడా ఎందుకు ఇక్కడే ఎక్కువ వస్తా అంటారంటే, సో ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీని బట్టి, సో అక్కడ డిస్ట్రిక్ ఒక మామూలు ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, ఒక సబ్జెక్ట్ మంచి చెప్తే ఇంకో సబ్జెక్ట్ మంచిగా చెప్పరు, తెలుగు మీడియం చెప్తే ఇంగ్లీష్ మీడియం చెప్పరు, సో ఎస్జీటీ తీసుకుంటే ఒక మ్యాథ్స్ ఒక చాప్టర్ మంచి చెప్తే ఇంకో చాప్టర్ మంచిగా చెప్పరు. బట్ ఇక్కడ అన్ని చాప్టర్లు అన్ని సబ్జెక్టులు చెప్పే మంచి ఫ్యాకల్టీ రామయ్య సంస్థలు ఉన్నారు. కాబట్టి ఏపీ నుంచి కూడా ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి వస్తున్నారు. ఏపీ విద్యార్థులు కూడా సపరేట్ బ్యాచెస్ ఉంటాయి, మీకు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం 100% చెప్పించే బాధ్యత మాది. సో ఎవ్రీ సండే డెమో ఉంటుంది. మీరందరూ కూడా ముందుగా, ఈరోజు 21 కాబట్టి 22 రోజు అంటే రేపు సండే కాబట్టి రేపు 10 గంటలకు డెమో క్లాస్ ఉంది, అందరూ ఇమీడియట్గా ఈ వీడియో చూడగానే బయలుదేరండి. మీకు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మెటీరియల్స్ అయినా మంచి మెటీరియల్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫ్రేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే
ఏకైక సంస్థ రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటీటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లేస్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో, 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422888555202.